కోట్లకు సంబంధించినటువంటి పనులు క్యాన్సిల్ చేయడం జరిగింది. దాన్ని పర్యవసానంగా చివరికి ఒక గడ్డి మొలక కూడా తీసివేయనటువంటి పరిస్థితి, అంటే ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండా ఇవాళ బండ్లు ఇంత ఈ స్థాయిలో బలహీన పడ్డాయంటే ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వ హయాంలో కనీసం కూడా ఒక చిటికెడు మట్టి అక్కడ వేయనటువంటి సందర్భంలోనే ఈ రకంగా ఇబ్బందికర పరిస్థితుల్ని విజయవాడ వాసులు, విజయవాడ ప్రాంతం కూడా ఎదుర్కొంటుంది అనేటువంటి విషయం, ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రిలీఫ్ ఫండ్ ఏదైతే అందిస్తున్నారు, నిన్ననే శివరాజ్ సింగ్ చౌహాన్ గారు రావడం జరిగింది విజయవాడకి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, వచ్చి ఇక్కడ ఉన్నటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో అది ఇళ్ళకు కావచ్చు, పంట పొలాలకు కావచ్చు, వీటన్నింటినీ పరిశీలించడానికి రిపోర్ట్ తయారు చేసి కేంద్రానికి ఇవ్వడానికి మోడీ గారు వారిని పంపించారు. వారు నిన్న జక్కంపూడి అటువైపు అంతా కూడా తిరగడం జరిగింది. ఇవాళ కేసరపల్లి అటువైపు వెళ్ళి రైతులతో కూడా స్వయంగా వారు సంభాషించడం జరిగింది. రైతులు కూడా పెద్ద ఎత్తున పంట నష్టపోయినటువంటి సందర్భంలో అటు బనానా కావచ్చు, లేదా పసుపు కావచ్చు, లేదా మనకి కంద కావచ్చు, ఇటువంటి పొలాలన్నీ కూడా వరితో కూడా నష్టపోయినటువంటి సందర్భంలో ఇవాళ నెమ్మదిగా నీరు తగ్గుతున్నటువంటి నేపథ్యంలో జరిగినటువంటి డ్యామేజ్ కూడా అంచనా వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ అంచనాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ రేపట్లో సమర్పిస్తామని చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది. కనుక కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి తక్షణ సహాయం, అదేవిధంగా లాంగ్ టర్మ్ సహాయం, ఈ రెండు కూడా ఏ విధంగా చేయాలో దృష్టి పెడతామని చెప్పి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కూడా చెప్పారు. మేము సైతం వారధులుగా ఉంటూ రాష్ట్రానికి జరిగినటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో, కోల్పోయిందో దాన్ని కూడా పూడ్చడానికి మా వంతు కృషి, మా వంతు బాధ్యతను మేము ఖచ్చితంగా నిర్వహిస్తాము.